ఇది మధ్యప్రదేశ్ రత్లాంలోని మహాలక్ష్మీజీ ఆలయం. ఈ ఆలయంలోకి వెళ్తే మనకు కనిపించేది గర్భగుడి, అమ్మవారు కాదు. ఆలయంలోకి అడుగుపెట్టగానే గర్భగుడిని పూర్తిగా కప్పేసిన కరెన్సీ నోట్లే మనల్ని ఆకర్షిస్తాయి. దాదాపు 100 కోట్ల నోట్లు బంగారు ఆభరణాలతో ఆలయాన్ని అలంకరించారు. ప్రతి ఏటా దీపావళి వచ్చిందంటే చాలు, ఆ ప్రాంతంలోని సంపన్నులంతా తమ ఇళ్లల్లో ఉన్న కరెన్సీ నోట్లు, బంగారాన్ని ఆలయ ప్రధాన అర్చకుడికి ఇస్తారు. ఎవరెవరు ఏ ఏ వస్తువులు ఇచ్చారో ప్రధాన అర్చకుడు అన్నింటినీ రాసిపెట్టుకుంటారు. పండుగ ముగిసిన తర్వాత ఎవరివి వారు తీసుకెళ్తారు. ఇది ఓ అరుదైన ఆచారం. దీపావళి పండుగ ముగిసేంత వరకు ఈ అలంకరణ ఇలాగే ఉంటుంది. పండుగ నాడు ఇక్కడ కరెన్సీ నోట్లు, బంగారం ఉంచితే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. 6 ఏళ్లుగా తాను ఈ దేవాలయానికి వస్తున్నానని, ఇక్కడ తాను ఏది కోరుకుంటే అది నెరవేరిందని మమతా పోర్వల్ అనే భక్తురాలు చెప్పారు. దూర ప్రాంతం నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి తమ ఆభరణాలను ఆలయంలో ఉంచుతారు. 100 కోట్ల కరెన్సీ, కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉండటంతో పోలీసులు గుడి చుట్టూ భద్రతా ఏర్పాట్లు చేశారు. దేవాలయాన్ని దర్శించడానికి వేలాది మంది భక్తులు బారులు తీరుతున్నారు. సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. మీ కార్తిక ఆర్థిక. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.